తేదీ ఏప్రిల్ నెల 1738వ సంవత్సరం. నేను ఫిజికేతో ఉన్నాను. అతడు యవనస్తుల సహవాసాన్ని విడిచిపెట్టి సమాధికి కాళ్ళు చాచిన ముసలాళ్ళతో సహవాసం చేయమని సలహా ఇచ్చాడు. ఆ సలహాను నేను దూచా తప్పకుండా అనుసరించాను. ఇప్పుడిక నా జీవిత విధానం పూర్తిగా దేవుని కోసం మాత్రమే బతకాలి అనేలా మారిపోయింది. ప్రతిరోజు అధిక సమయం ఏకాంత ప్రార్థనలలోనూ దేవునికి మాత్రమే కనిపించేట్లు చేయవలసిన బాధ్యతల నిర్వహణలోనూ గడపటం ఆరంభించాను. బోధించబడిన వాక్య నెరవేర్పు విషయంలో అధికమైన ఆసక్తి కనపరుస్తున్నాను.